లో సావు బతుకుల్లో ఉన్న ఇద్దరు పేషెంట్ లవ్ చేసుకుంటున్నారు. ఓ వావ్, అంటే అదేనేమో ప్రేమ, కలిసి చచ్చిపోదాం రా ఇంకా అంటరేమో. చూద్దాం వీళ్ళిద్దరు మా పటాస్ పేషెంట్స్. లెట్స్ వెల్కమ్ ఫహీమా అండ్ ప్రవీణ్. మీ కూతురేది అంటన్నా. కూతురేంది? అదే ఆంటీ కూతురు అన్నారు కానీ ఆంటీ వచ్చింది కానీ కూతురు రాలే. రవణ ఇలా మా కంటెంట్ ఏంది తెలుసా? ఉందా ఉందా? పేషెంట్స్ లవ్. పేషెంట్స్ లవ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మంచి మంచోనికే అన్ని రోగాలు వచ్చి గాలపడతాయి. నేను గిట్లా హీరో లేకున్నా కదన్నా, అందుకనే నాకు రోగం వచ్చింది. అందుకనే వచ్చిన పోయే కాలం హాస్పిటల్ ఎవరిని పంపుతుందో ఏం కాలపడుతుంది. ఇది నువ్వే నేడా టోకెన్లు ఇచ్చేది? డాక్టర్ చూపెట్టుకోవాలి, టోకెన్ నువ్వే ఇస్తానా అంటన్నా. టోకెన్ ఏమైనా ఇస్తుంది, ఇంజక్షన్ కూడా ఏమైనా ఇస్తాను. ఇంజక్షన్ అయితే ఎక్కడ ఇచ్చినా ఏం పర్వాలేదు నాకు. అవ్వా ఎట్లా రా నాయన, గిడ కాలబడత కూసుని కొద్దిగా. ఏమైందిరా? ఎయిడ్సా? ఎయిడ్సా? నాకు బాడీ పార్ట్స్ అని మంచి ఏడ్ సైడ్ నుంచి వచ్చింది. దానికి సంబంధం లేదు సార్, ఎవరికైనా రావచ్చు. ఏమో గదే చెకప్ చేయించుకొని చూ తక్కువ చెప్పు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోట మాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. నీకేమైనా మెదడు ఉందా? నువ్వేనా నర్సు? పోస్ట్ మార్టం చేసిన సేవాన్ని ఒళ్ళి లోపల తీసుకురమ్మన్నారు. ఆ కళ్ళు చూడు, ఆ కళ్ళు ఒక అంత లోపడి పోయినా సుత్త అందుకొని గుద్దిండు కూడా గూడలు మించేది. దెయ్యం అది, చచ్చిపోయి వచ్చింది. ఇగో ఈనాడు ఇంకా కొట్టుకుంటా నూడబీకలేదా? ఇది ఊడబీక్తే తప్పినా చచ్చిపోగా. హలో ఎవర్రా చెప్పురా. ఏంది పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు? పెద్ద పెద్దగా చిన్న మాట్లాడతాను. అయితే కానీ ఎవరు నువ్వు? నేనా? ఆరిపోయే దీపాన్ని. ఆల్రెడీ కాలిపోయిన దీపం ఉన్నట్టున్నావు నువ్వు, ఆరిపోయే దీపాన్ని వా. మరి ఇంతకు నువ్వెవర్రా? నేను మునిగిపోతున్న పడవని. పడవని మూలకున్న ముసలం లెక్కున్నాడు వీడంట. సరే కానీ ఏం పుట్టింది? రోగం పుట్టింది. ఎందుకు? కొడుకు పుట్టలేదా? కొడుకు పుట్టలేదా? నాకు ఇంకా పెళ్లి కాలేదులే. అయితే నా పొలంలో ముల్కొలు వచ్చి. ఏ రోగం? నాకు అది ఆన్సర్ కాదే, దరిద్రం క్యాన్సర్ అది. ఓ అట్లా మార్చిండ్రా. మరి నీకేం రోగము? నాకు ఐప్యాడ్. ఐప్యాడ్ 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 వచ్చింది. అది ఐప్యాడ్ లోప్యాడ్ కాదు, టైప్యాడ్. సరే గాని ఇంకెన్ని రోజులు ఉన్నది ఆఫర్? 28 రోజులు రేపించుకున్నా. నేను అన్నది ఐడియా ఆఫర్ కాదే. పైకి పోతానికి ఎన్ని రోజులు ఉన్నది ఆఫర్ అంటన్నా? పైకి పోయేదానిక ఇంకా 6 రోజులే ఉందంట. ఇంకా నాయం నాకు 12 రోజులు ఉన్నది. ఏంది ఏం లే సృజన, తిన్నావారా? అయినా నీ ఎదవతో నాకు ముచ్చట్లేంది. నేను దావకనకు వచ్చిన దావకనలు అవంట పోయాడా? ఈ పేషెంట్ తోటి నాకు ముచ్చట్లేంది. నాకు కూడా ఉన్నది బిడ్డ, నేను కూడా పండుకుంటా. ఎంత సెలబ్రిటీ అయితే హాస్పిటల్కి వచ్చిన సంపదినా ఒకటే గిఫ్ట్లు ఇస్తాను అప్పటి నుంచి. ఈ గిఫ్ట్లన్నీ ఎడబెట్టుకోవాలా? నేను గిన్ని గిఫ్ట్లు ఇచ్చిన నాకు వస్తాంది నర్సు, ఇస్తాంది పోతాంది, వస్తాంది ఇస్తాంది. చూసినవా? అది గిఫ్ట్లు కాదు, అవి రిపోర్ట్స్. రిపోర్ట్లా? గిఫ్ట్లకు రిపోర్ట్లకు తేడా తెలియదు. ఎందుకు? మరి నీ ఫోటో ఏంది నా దాంట్లో పెట్టిల్లు.
ఇదిగో బ్యాక్ సైడ్ మొత్తం గ్రాఫిక్స్ నల్లగా పెట్టి మధ్యలో దీన్ని తెల్లగా పెట్టిండు. ఎందుకంటే ఇది అవపడదు కాబట్టి. ఇగో నీ ఫోటో నాకు ఇచ్చిన దరిద్రం. ఇది నా ఫోటో కాదు. అలా అన్ని ఎముకలే ఉన్నాయి, నువ్వు కాకపోతే ఇంకోవడు. ఏమైంది, ఎందుకు ఏడుతున్నావమ్మా? నాకు భయం అవుతుంది. ఎందుకు ఆపరేషన్ చేస్తానన్నారా? కాదు, ఈ గోళీ వేసుకుంటే జుట్టు పోతుందా? ఇదేమున్నదే నువ్వు నా ఇజ్జత్ తీసి మాటలు మాట్లాడక చెప్తున్నా, పోయాడ కూసోపో. నీకు ఉన్నదా ఇజ్జతి? ఏ ఒక్క నిమిషం. ఏంటి, నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఉన్నది. అమ్మో ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఇద్దరికి స్కానింగ్ తీస్తా అన్నాడు. వస్తే మెంటల్ దానా? అది ఆధార్ కార్డు స్కానింగ్ కాదే, బాడీ స్కానింగ్. ఇలా బండ పెట్టి లోపలికి పంపుతారు. ఓహో, మరి అట్లా లోపలికి పంపిస్తే ఏమొస్తుంది? హాస్పిటల్ అయితే రిపోర్ట్లు వస్తాయి, నేను శ్మశానంలో పంపితే బూడిద వస్తుంది. అసలు స్కానింగ్ అంటే ఏం తీస్తారు? ఇట్లా లోపలికి పోయినాక టిచ్కు టిచ్కని ఫోటోలు తీస్తారు. Rascal bloody peoples, ఎంత అందంగా ఉన్నంత మాత్రాన ఇక్కడ కూడా ఫోటోలేనా? నీ బతుకు మొదలాల, ఎందుకు బతానా నువ్వు? ఆ బుర్దల పంది బతాను, నువ్వు బతాను సావచ్చు కదా. అయితమాయి కానీ ఏదో అంటాను ఇంద్ర బుజ్జి దర్దా. ఏం లేదు, ఏం లేదు. నేను పోయిన బెడ్ మీద పండుకుంటా, నువ్వు చీకట అయింది అప్పుడే. ఓ బుజ్జి, బుజ్జి దీన్ని అట్లా కాదురా. ఇగో ఆను చేసిన డ్రెస్ మొత్తం దాన్ని అట్లనే తాగాలరా? ఒక్కొక్క సుక్క అయితే ఎప్పుడు ఎక్కుతా నీకు బలం. ఏ బేబీ, ఏ నువ్వు కింద పడితే నేను చూడలేనురా. నీకేమైనా మెదడుందానే? ఇప్పటికే పేషెంట్ గిర్రగిర్ర తిప్తా నేను ఎడబడాలి? అదేదో రొమాంటిక్ సాంగ్ వేసిండ్రు కదా. ఏమో నిన్ను చూసి రొమాంటిక్ సాంగ్ కూడా ఇస్తారా? నీతో నాకేంట్రా, ఎద్దబ్బా. నిన్ను ఎత్తబడగొట్టాలో నా దగ్గర ఉన్నది ఐడియా. దీని సచ్చేడేకి మంచి గిఫ్ట్లు ఎత్తే చూడు. ఇవాళ నా షాపుకి పోయి అన్ని కొనుక్కొస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ, యు గెట్ అప్. ఇక్కడికి నువ్వు నిలబడు, నేను ఇవాళ పరేషాన్ చెప్తా. ఇగో ఎందుకు అగరబత్తీలు? నువ్వు చచ్చిపోతే వెనకాల పెట్టేటందుకు. ఎందుకు? నీ ముక్కులో పెట్టుకో చచ్చిపోతే. ఇది ఎందుకు? చచ్చిపోతే పాడ మీద బండ పెడతారు కదా, ఎండగొట్టుకుంటే ఇట్లా పట్టుకుంటాను. ఇవన్నీ తీసుకున్నా తీసుకోకపోయినా నీ చివరి గిఫ్ట్ నేనే. ఐ లవ్ యు. సూపర్ డార్లింగ్, ఇలానే ఫామ్ లోనే ఉండాలని కోరుకుంటున్నాం. చూద్దాం పర్ఫార్మర్ ఆఫ్ ద డే దక్కుతుందా లేదా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.